దాన్ని ఏమో చేస్తారని. అరే మీరు దాన్ని చేయాలని మీరు ఆగుతారా? నేను మిమ్మల్ని దాన్ని చేయాలని ఆగుతారా మీరు? కాబట్టి మీకు చెప్తున్నా ఇక మీకు ఇచ్చిన పేరు అయిపోయింది. మీరు ఆ పేరు సద్వినియోగం చేసుకోండి. భార్య పిల్లలతో పాల్పడండి, పాల్పడే పట్టి మీరు వదిలేస్తా. అంతేగాని మీరు పిచ్చి పిచ్చి వ్యాసాలేసి చంద్రబాబు గారి గురించి ఒక్కసారి కనుక మాట్లాడితే ఎవడు ఉండదన్న. విజయవాడలో ఇది రాజధాని, విజయవాడ రాకుండా ఎవడు ఉండడు. ఎవరు విజయవాడ పెట్టేది చంద్రబాబు గారి మీద పిచ్చి ఒకడు వచ్చి నేను ఓపెన్గా చెప్తున్నా. ఒకసారి మీడియా మిత్రులు కూడా పరీక్షించుకోండి. ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను కానీ నా మిత్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి రోజు మీ మీడియాలో వీడియోలో తీస్తారు. ఏ ఒక్క వ్యక్తిని ఎవరి మీద దాడి చేసాం మేము, ఎవరి మీద దాడి చేయాలి? ఎందుకంటే ఈ కుక్కలు ఈ అరిచే కుక్కలు వీళ్ళ గురించి తెలుసు. మా కృష్ణా జిల్లాలో ఎవరు పొలాలని కానీ వల్లవన కానీ యోగి రమేష్ కానీ దేవి నామేష్ కానీ వెల్లంపల్లి శ్రీను కానీ ఈ ఐదుగురు కూడా అరిచే కుక్కలు గద్దెకు సీన్లు ఎత్తారు. కాబట్టి మేము వదిలేసాం చేరాలి. అలాగే మళ్ళీ ఇంకా అడుగుతున్నారు అనుకో పిచ్చుకొక్కలు మళ్ళీ వాళ్ళు కడితే ఏం చెప్తాయని చెప్తాయని రాజకీయ కోరుతారు. అలా చెప్తాం మీకు కూడా చెప్తున్నాయి. అలా కానీ ఎక్కడైనా సరే నీ పిచ్చి పిచ్చి వాళ్ళు రాగు. నీకు ఇచ్చిన పేరు ఏదైతే చంద్రబాబు గారి గురించి ఒక మాట మాట్లాడామంటే నువ్వు కాదు ఎవరు మాట్లాడినా సరే విజయవాడలో ఉద్దాయించిన అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ సైన్యం కూడా రావాలంట. నేనేదో ఎమ్మెల్యే అవ్వలేదు ఎంపీ అవ్వలేదు ఉదయాంకరణ ఉన్నాడు అనుకుంటున్నారా మీరు? అవన్నీ నత్యే. ఆ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యం, చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ముఖ్యం. ఎవరైనా సరే పిచ్చి పిచ్చి వాళ్ళు వాగారంటే మాత్రం విజయవాడ బోర్డర్లో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తారు.